హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ఆల్రౌండర్ భార్గవి. ఈరోజు నేను మీకు ఫెవికాల్ ఐస్ క్రీమ్ పుల్లలో యూజ్ చేసి ఫ్లవర్ వాజ్ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. నాకు ఈ ఫ్లవర్ వాజ్కి 110 స్టిక్స్ పట్టినాయండి. ఫస్ట్ అలాగా త్రిభుజాకారంలో మనం అరేంజ్ చేసుకోవాలి ఐస్ క్రీమ్ పుల్లల్ని. అరేంజ్ చేసుకొని అలాగా నేను చూపిస్తున్నట్టు ఫెవికాల్తో జాయిన్ చేసుకోవాలన్నమాట. తర్వాత దాని మీద ఇంకొక ట్రయాంగిల్, ఇంకో త్రిభుజాన్ని అలా పెట్టి దాన్ని కూడా అంటించుకోవాలి. కింద ఐస్ క్రీమ్ పుల్లలు ఉన్నాయి కాబట్టి సో కింద ఫెవికాల్ వేసేసి దాని మీద అంటించేసుకోవచ్చు అన్నమాట. ఫస్ట్ అంటే సైడ్లో అంటించాం కదండి, కోణాల దగ్గర. సో ఇది ఎక్కడైతే మనం అంటి పెడుతున్నామో అక్కడ ఫెవికాల్ పెట్టేసుకొని అంటించేసుకోవచ్చు. అలా జాగ్రత్తగా అంటించినాక దాని మీద ఇంకో స్టెప్ చూపించినట్టు అరేంజ్ చేసుకోవాలి ఐస్ క్రీమ్ పుల్లలతో అలాగా ముందర వైపుకి ఆ కింద పుల్ల కనిపించేలాగా అన్నమాట అట్లా పెట్టుకోవాలి. అట్లా పెట్టుకొని ఇప్పుడు ఫెవికాల్తో అంటించేసుకోవాలి. ఎక్కడైతే అట కింద పుల్లల మీద అటాచ్ అవుతుందో సో అక్కడ మనం అలాగా ఫెవికాల్ వేసుకొని అంటించేసుకోవాలి. ఇలా ఒక 4 స్టెప్స్ పై వరకు కొంచెం కింద పుల్లలు కనిపించేలాగా అంటించుకోవాలన్నమాట. ఇది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసుకోవచ్చండి. చిన్నపిల్లలు అంటే ఇప్పుడు స్కూల్కి వెళ్ళట్లేదు కదా పిల్లలు, 8th క్లాస్ 9th క్లాస్ అలాంటి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుందండి ఏమన్నా యాక్టివిటీస్ చేయాలని. సో మీ పిల్లల చేత ట్రై చేయించవచ్చు. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఏమీ ఎక్కువ ఖర్చు కూడా ఉండదు. ఒక ఫెవికాల్ ఐస్ క్రీమ్ పుల్లలే కదా, సో ఎవరైనా ట్రై చేయొచ్చు. ఇక్కడ ట్రయాంగిల్ మీద ట్రయాంగిల్ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఎక్కడెక్కడ ఐస్ క్రీమ్ పుల్లలు టచ్ అవుతున్నాయో అక్కడ ఫెవికాల్ రాసి అంటిస్తున్నాను అనమాట. సో మీకు అర్థమవటం కోసమని ఫస్ట్ నేను పెట్టి చూపించి తర్వాత ఫెవికాల్ పెడుతున్నాను, ఫెవికాల్ పెట్టి అంటిస్తున్నాను. జాగ్రత్తగా ఫస్ట్ కొంచెం 2 స్టెప్స్ ఆరినాక పెట్టుకోవాలన్నప్పుడు మంచిగా ఆరిపోయి గట్టిగా అయిపోతుంది. వెంట వెంటనే పెట్టేస్తే కదిలిపోతాయి. ఇక్కడైతే అరేంజ్ చేయడం చూపించానండి. అరేంజ్ చేశాక అంటించేసాను. తర్వాత అలాగా ప్రతిదీ అంటిస్తూ చూపిస్తే లెంత్ ఎక్కువైపోతుంది. సో నేను కొన్ని చోట్ల అరేంజ్ అలా పుల్లలు పెట్టడం చూపించాను. చూపిస్తున్నట్టు కింద పుల్ల కనిపించేలాగా పెట్టాలండి. అప్పుడు మనకి ఫ్లవర్ వాజ్ అనేది కింద బేస్ మంచిగా వస్తుంది. ఇక్కడ కూడా స్టిక్స్ పెట్టడం చూపించాను. చూపించేసాక అంటించేయాలండి. అలాగా అది కంప్లీట్ అయిపోయినాక ఇంకో స్టెప్ కూడా పుల్లలు పెట్టడమే చూపిస్తున్నాను. ఎక్కడెక్కడ టచ్ అవుతున్నాయో అక్కడ ఫెవికాల్ పెట్టేసుకొని అంటించేయటమే. చూస్తున్నారు కదా అదన్నమాట.
అలా జాగ్రత్తగా స్టెప్స్ పుల్లలు కదలకుండా మనం ఫెవికాల్తో అంటించేసుకోవటమే. అలా చిన్న హోలు చూస్తున్నట్టు అలా వచ్చినాక మళ్ళీ మనం దాని తర్వాత వేరే ఫాలో అవ్వాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇందాక ఇటువైపు కనబడేలా పెట్టాము, ఇప్పుడు లోపల వైపు నుంచి కనబడేలాగా అరేంజ్ చేసుకోవాలన్నమాట. ఇట్లా అరేంజ్ చేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎక్కడైతే కింద ఐస్క్రీమ్ పుల్లలకి టచ్ అవుతున్నాయో అక్కడ మనం ఫెవికాల్తో అంటించేసుకోవాలి. ఇలా బయటికి కనిపించేలాగా మనం అరేంజ్ ఫెవికాల్తో స్టిక్ చేసేసుకోవాలి. ఇట్లాగన్నమాట త్రిభుజాకారం అండి. ఒక త్రిభుజం మీద ఇంకో త్రిభుజం వేయటమే బండ గుర్తు. ఒక ట్రయాంగిల్ మీద ఇంకో ట్రయాంగిలే మొత్తం. అలా అరేంజ్ చేసేసుకొని మీకు అర్థమవటం కోసం అరేంజ్ చేశాను. ఇక్కడైతే స్టిక్ చేసేసాను. చూస్తున్నారు కదా ఫెవికాల్ కనిపిస్తుంది, అదన్నమాట. ఇక్కడ చూసారుగా అంటించినాక ఈ షేప్ ఎట్లా తయారై ఎట్లా ఉందో. సో అలా ఫోర్ స్టిక్స్ కింద కనిపిస్తున్నా చూసారా, అలా అరేంజ్ చేసుకోవాలి. అరేంజ్ చేసుకుంటూ అంటించుకోవాలి కింద పుల్లలు కనిపించేలాగా. అలా అరేంజ్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం ఆకారం కనిపిస్తుంది, ట్రయాంగిల్ మీద ట్రయాంగిల్ ఉన్నట్టు. ఫస్ట్ మనం ఏదైతే పెట్టామో అది కనిపిస్తుంది. ఇక్కడ నుంచి వెడల్పు వస్తుందండి, రెండిట్ల మీదకి టచ్ అవుతుంది ఐస్ క్రీమ్ పుల్లలు. చూస్తున్నారు కదా అలాగన్నమాట. ఇలా అరేంజ్ చేసుకొని అంటించేసుకోవటమే. ఇది కొంచెం ఇప్పుడు వెడల్పుగా అవుతుంది, అలా కలిసే చోట అక్కడ ఫెవికాల్ వేసి అంటించేసేయటమే. ఇవి 11 స్టెప్స్ పెట్టానండి. 11 స్టెప్స్ పెట్టినాక ఇప్పుడు మళ్ళీ ముందర వైపుకి. ఇప్పుడు ఈ లోపలివి పొలాలు కనిపించినాయి కదా, ఇప్పుడు బయట వైపు కనిపించేలాగా చూస్తున్నారు కదా అలా అరేంజ్ చేసుకోవాలి. అలా ముందర లోపల పొలాలు కాకుండా ఇప్పుడు బయట వైపుకి పొలాలు కనబడేలాగా అరేంజ్ చేసుకొని అంటించుకోవాలి. అలా అన్నమాట. నేను దగ్గరికి చూపిస్తున్నానండి, చూస్తున్నారు కదా లోపల పుల్ల కాకుండా కొంచెం బయట వైపు కనిపించేలాగా అరేంజ్ చేస్తున్నాను అన్నమాట.
ఇక్కడ లాస్ట్కి వచ్చేస్తుందండి ఇట్లాగా దగ్గరికి మళ్ళీ ట్రయాంగిల్ మీద ట్రయాంగిల్ మనం ఫస్ట్ అరేంజ్ అలా చేసాము కింద బేస్ అలాగా పైన ట్రయాంగిల్ మీద ట్రయాంగిల్ వచ్చే వరకు మనం ఇలా అరేంజ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా మన ఫ్లవర్ వాజ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ట్రయాంగిల్ మీద ఇంకో ట్రయాంగిల్ పెట్టేస్తున్నాము. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడైతే మన ఫ్లవర్ వాజ్ రెడీ అయిపోయింది. ఫెవికాల్ మొత్తం అంటుకుపోయింది, ఆరిపోయింది. చూస్తున్నారు కదా మొత్తం ఫినిష్ అయిపోయింది. సైడ్ డిజైన్ చూసారా, స్క్వేర్స్ లాగా భలే వచ్చింది కదా. ఇదైతే బ్యాక్ అండి. మీరు ఎట్లా అన్నా పెట్టుకోవచ్చు, రివర్స్లో అది ఫస్ట్ ఇప్పుడు చూపిస్తున్నాను కదా అలా అన్నా పెట్టుకోవచ్చు. ఇదైతే బిందులా ఉంది చూసారా, ఇదిగోండి ఇలా అన్నా పెట్టుకోవచ్చు. బాగుంది కదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.